హలో శాస్త్రి గారు మాట్లాడేది. అవునండి. శాస్త్రి గారు నమస్కారం. నా పేరు కేటీఆర్ అండి. నేను ఈ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిని, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. సార్ నమస్కారం. సార్ బాగున్నారండి? సార్ మీ మద్దతు కోసం, మీ ఆశీర్వాదం కోసం ఫోన్ చేశాను. ఎల్లుండి హైదరాబాద్ ఎన్నిక ఉంది. శాస్త్రి గారు మీరు ఎక్కడ ఉంటారు, ఏ డివిజన్లో ఉంటారు? సార్ శ్రీనగర్ కాలనీ. సార్ శ్రీనగర్ కాలనీ సోమాజిగూడ డివిజన్లోకి వస్తుంది కదా సార్? ఇక్కడ మాది శ్రీనగర్ కాలనీ, సోమాజిగూడ డివిజన్. వనం సంగీత యాదవ్ గారు, వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు మా అభ్యర్థి శాస్త్రి గారు. సార్ పోయిన 6 ఏళ్లలో చాలా మరి చక్కగా శాంతి భద్రతలు కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, రహదారులు కానీ ఇవన్నీ కూడా చేసుకున్నాము. మరింత వేగంగా ముందుకు పోవాలి అన్నప్పుడు మీ మద్దతు, మీ తోడ్పాటు, మీ ఆశీర్వాదం కావాలి శాస్త్రి గారు. తప్పకుండా సార్. మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మేము దగ్గర ఉండి అందరి చేత వేయించి మరి ఇస్తాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శాస్త్రి గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్కారం. థ్యాంక్స్. నమస్కారం సార్. థ్యాంక్ యూ. హలో. హరినాథ్ రెడ్డి గారు అండి? హరినాథ్ రెడ్డి గారు నమస్కారం. నా పేరు కేటీఆర్ అండి. నేను మన మున్సిపల్ మినిస్టర్ని, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. నమస్కారం. బాగున్నారా మీరు? ఫైన్ ఫైన్ సార్. హరినాథ్ రెడ్డి గారు మీరు ఎక్కడుంటారు? నానక్రాంగూడ. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎందుకు ఫోన్ చేశానంటే, మీ ఆశీర్వాదం కావాలి, మీ సపోర్ట్ కావాలి ఈ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ మద్దతు కోసం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అరుణాథ్ రెడ్డి గారు. మీకు తప్పకుండా సార్. మీ 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 డివిజన్ ఏది సార్? ఏ డివిజన్ వస్తుంది మీది? యాక్చువల్లీ అంతకుముందు సనత్ నగర్లో ఉండేవాళ్ళం సార్. మొన్న ఇటు వచ్చాము. విల్ గో దేర్ అండ్ ఓట్. అచ్చా, సనత్ నగర్కి వెళ్ళి ఓట్ వేయాలి. కానీ దయచేసి ఓట్ వేయండి. ఎందుకంటే తప్పకుండా సార్. ఎందుకంటే చాలా కీలకమైన ఎన్నికలు ఇవి. తప్పకుండా దయచేసి. నగరం బాగుండాలి, నగరం ప్రశాంతంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ కైండ్ ఆఫ్ యూ. ప్లీజ్ టెల్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో సార్. థ్యాంక్ యూ అరుణాథ్ గారు. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. హలో సార్, చెప్పండి. రామరాజ్ గారు, నా పేరు కేటీఆర్ అండి. నేను మున్సిపల్ మినిస్టర్ని, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కేటీఆర్ గారు చెప్పండి సార్. ఏం లేదు సార్, మీ మద్దతు కోసం ఫోన్ చేశాను. ఎల్లుండి ఎలక్షన్లో మీ మద్దతు ఉండాలి, మీ బ్లెస్సింగ్ ఉండాలి, మా పార్టీకి ఓటు వేయండి అని అడగడానికి ఫోన్ చేశాను సార్. తప్పకుండా సార్. ఆల్రెడీ జగదీశ్వర్ గారు మా హీస్గఢ్ కాన్స్టిట్యుయెన్సీ అండి. ఓకే. నేను ఇక్కడ మా మైదూన్ జూల్ కమ్యూనిటీలో ఒక 2000 ఫ్లాట్స్ ఉంటాయి సార్. సార్ అందులో నేను జనరల్ సెక్రటరీ కూడా. ఓకే. సో మొన్న వస్తే బ్రహ్మాండంగా ఏంటంటే రెస్పాన్స్ కూడా చాలా జనాల్లో ఉంది. ఓకే. ఈ 2 మాకైనా జగదీశ్వర్ కూడా చాలా క్లోజ్ అసోసియేట్ అండి. ఓకే. మాతో ఏంటంటే క్లోజ్ గా వెరీ అప్రోచబుల్ పర్సన్. అవునండి. సో ఇండివిజువల్లీ హీ హాస్ వెరీ గుడ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఇమేజ్ అండి. అవునండి. సో ఐ థింక్ లక్నో డెఫినెట్లీ నేను ఆయన అయిపోయిన తర్వాత మనకి బీజేపీ వాళ్ళు కంటెస్టెంట్స్ వాళ్ళు వచ్చారు మాట్లాడారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు. సో రిజల్ట్స్ ఆఫ్ క్లియర్లీ డిస్టింగ్విష్ లక్నో అమంగ్ దీస్ 3 హూ ఇస్ ద బెస్ట్ అండి. ఓకే. సో కపుల్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే, నేను లాస్ట్ టైం జగదీశ్వర్ గారు కూడా చెప్తాను, మోస్ట్లీ ఏమవుతుంది అని అంటే మాలాంటి సాఫ్ట్వేర్ కానీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి రావాలి చెందాలి అని అంటే ఈ వార్డ్ మెంబర్స్ కొన్ని ఏంటంటే అపాయింటెడ్ మెంబర్స్ లాంటివి ఉన్నాయండి పొజిషన్స్. సో అది అలాంటి వాటిలో ఏంటంటే మాకేమో ఇప్పుడు మేము వచ్చి చింది అని ఏంటంటే మాకున్న మైండ్ సెట్ కి సెట్ అవ్వకపోవచ్చు. మేము వెళ్ళి కన్వర్సింగ్ చేసుకున్నాం అంటే ఈ సిస్టమ్ అడాప్ట్ అవ్వట్లేకపోవచ్చు. సో మా అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారనుకోండి సార్, తప్పకుండా ఏమవుతుంది? తప్పకుండా అండి. చేయండి సార్. కొత్త జిహెచ్ఎంసీ చట్టంలో అదే తీసుకొని రాబోతున్నాము సార్ మేము. రామరాజ్ గారు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ప్రతి డివిజన్లో ఒక 150 మందిని మీలాగా యాక్టివ్గా అక్కడ లోకల్గా పార్టిసిపేట్ చేసి మా వార్డు డెవలప్ అవ్వాలి, మా ప్రాంతం డెవలప్ అవ్వాలి. మాకు ఏం తక్కువ ఉన్నాయి వాటిని ఎలా మా కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చి, జిహెచ్ఎంసీ దృష్టికి తీసుకొచ్చి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఏ రకంగా చేయాలనేది, దానికోసమే ఈ వార్డు కమిటీస్ పెడుతున్నాం సార్. ఒక్కో డివిజన్లో 100 మంది ఉంటారు, మొత్తం 150 డివిజన్లు కాబట్టి 15,000 మంది ఉంటారు. అందులో మీలాంటి వాళ్ళని యాక్టివ్గా ఇన్వాల్వ్ చేస్తాం. 4 రకాల కమిటీస్ ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ కమిటీ ఉంటుంది, యూత్ కమిటీ ఉంటుంది, మహిళా కమిటీ ఉంటుంది, ఎమినెంట్ సిటిజన్స్ కమిటీ ఉంటుంది. 4 గంటల్లో మీరు ఎక్కడ ఫిట్ అవుతే అక్కడ మేము డెఫినెట్గా ఇన్వాల్వ్ చేస్తాము. అది రాజకీయాలకు అతీతంగా చేస్తాము. ఎందుకంటే అల్టిమేట్గా కార్పొరేటర్ గారికి, మా వారికి కూడా డెఫినెట్గా వారు కూడా వారి పనితీరు పట్ల కూడా చెక్ ఉండాలి, డెఫినెట్గా ఉండాలనేది నా అభిప్రాయం. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాం రామరాజ్ గారు. అదే ఎగ్జాక్ట్లీ
పొలిటికల్ సెట్అప్ లెవెల్కే లేదంటే మాకుండా కొంచెం ఎడ్యుకేషన్ చూస్తాను, ఇది బాగుంది వస్తున్నాం కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకపోతున్నాం సార్, ఇది ఎక్స్పీరియన్స్ కాన్సన్ట్రేట్ చేయండి. తప్పకుండా ఈ సిటీ రోడ్స్ అనండి, డ్రైనేజ్ సిస్టమ్స్ అనండి, నెక్స్ట్ ఫ్లైఓవర్స్ అనండి, ఎయిర్ కనెక్ట్ అనండి, మా హైదరాబాద్ కానీ ఇవన్నీ ఇవన్నీ చూసుకుంటే డ్రింకింగ్ వాటర్ ఎస్పెషల్లీ యూ మేడ్ అ లాట్ ఆఫ్ చేంజ్ అండి. లైక్ అన్కరెక్టెడ్ పవర్ సప్లై 4-5 ఏరియాస్ లైక్ నా ఫిజికల్లీ నేను చూస్తున్నాను అంటే వాట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మీడియా బై దిస్ బీజేపీ ఆర్ హూ ఎవర్ రైట్. థ్యాంక్ యూ రామరాజ్ గారు సార్, డోంట్ వరీ సార్, వెరీ 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 రియష్యూరింగ్, వెరీ వెరీ రియష్యూరింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ, నమస్తే, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద వాల్యుబుల్ టైం, థ్యాంక్ యూ సార్, బాయ్.